హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవ్దే కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. మకానాతో స్నాక్ అయితే చేస్తున్నాను. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట ఈ మకానా. దీంతో స్వీట్ హాట్ రెండు రెసిపీలు కూడా చాలా బాగుంటాయండి. నేనైతే స్వీట్ రెసిపీ చేస్తున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే స్కూల్కి బ్రేక్లో పెట్టినా కూడా చాలా బాగుంటాయండి. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకోవాలి. ఘీ హీట్ అయిన తర్వాత అందులోకి మకానా వేసుకోవాలి. ఈ మకానాని ఇలా ఘీలో ఫ్రై చేసుకొని సాల్ట్ ఇంకా పెప్పర్ లేదా కారం వేసుకొని తిన్నా బాగుంటాయండి. ఇలా స్వీట్లో చేసుకున్నా కూడా బాగుంటాయి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మకాన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇలా సౌండ్ రావాలన్నమాట. ఇలా సౌండ్ వస్తేనే బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు జాగరి పౌడర్ వేసుకుంటున్నానండి. జాగరి పౌడర్ వేసుకుంటే వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, అదే లిక్విడ్లో అయిపోతుంది అన్నమాట. పౌడర్ కరిగిన తర్వాత వాటర్లో అవుతుంది. చూసారు కదా, ఇలా లిక్విడ్లో అయింది కదా, కొంచెం పాకంలో రావాలన్నమాట. ఎక్కువ ముద్ర పాకం ఏమి రానవసరం లేదండి, జస్ట్ కొంచెం పాకంలో వస్తే సరిపోతుంది. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచి వేసుకోవడం వల్ల స్నాక్ టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, పాకం మంచిగా రెడీ అయింది. మనం పెట్టుకున్న జాగరి పౌడరు మరీ అంత పలచగా ఉండకూడదండి, కొంచెం థిక్గా ఉంటేనే మకానాకి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి 1 వీక్ అయినా సరే క్రిస్పీగానే ఉంటాయండి, మెత్తగా అయితే అస్సలు అవ్వు. ఒక 8 కంటైనర్లో మనం వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. పిల్లలకి బ్రేక్లో పెట్టడానికి కూడా బాగుంటాయండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. మకానా చాలా హెల్దీ అండి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా స్వీట్ లాగైనా తినొచ్చు. ఇలా ఇష్టపడిన వాళ్ళు అయితే పాప్కార్న్లో కూడా చేసుకున్నా బాగుంటాయి. ఇవైతే చాలా బాగుంటాయండి టేస్ట్. సరే కదా, సౌండ్ వస్తుంది, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో. మనం 1 వీక్ 2 వీక్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్, చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.